ప్రాబ్లం ఏమైందంటే మనం ఒక్కొక్కరినే కంటున్నాం, లేకపోతే ఇద్దరిని కంటున్నాం అంటే. ఈరోజు రోజుల్లో లాగా నలుగురు ఐదుగురు ఆరుగురు లేదు. సో దాట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఏమైంది, ఆడపిల్లైనా మోపిల్లైనా ఈక్వల్ రైట్స్, ఈక్వల్ వి బిలీవ్ ఇన్ దాట్. అలా పెంచుకొస్తున్నప్పటికి ఏమైతుందంటే ఈ ఐటీ రంగంలో చాలా మంది ఆడపిల్లలు మోపిల్లలు అందరూ రావడం రావటమే వాళ్ళ జీతాలు 25,000 స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది 50-60 డిపెండ్స్. ఆ డబ్బు కరెక్ట్, ఎంపవర్మెంట్ ఎస్ నీడ్ దట్. కానీ ఇక్కడ మన పిల్లలకి ఏమైపోయిందంటే డబ్బు ఎక్కువైపోయింది, ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది, మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే మన జనరేషన్ అప్పుడు ఏమైందంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ హస్బెండ్, దో వీ ఎర్న్ బట్ వీ డిపెండ్ ఆన్ హస్బెండ్ ఫర్ మేజర్ పార్ట్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైందంటే వీరే సంపాదిస్తున్నారు కదా, ఈక్వాలిటీ ఎంత పెరిగిపోయిందంటే మగవాడు పెళ్లి చేస్తున్న 6 నెలలకే డైవర్స్. ఏంటంటే కంపాటిబిలిటీ లేదు. ఎందుకు లేదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, నీవేంటి నేనేంటి. ఆడపిల్లలు మా ఇంటికి వచ్చేస్తే మనం కూడా ఏం చేస్తాం, నేనైనా నాకు ఒక్కతే కూతురు, రేపది వచ్చేస్తే ఫస్ట్ మా అమ్మాయి మాట వింటా, వాడి సైడ్ నుంచి విన్ను, ఇక్కడి నుంచే వింటా, ఇది మనం కూడా స్టార్ట్ చేసేస్తున్నాం. కానీ ఇక్కడ మనం పెంచేటప్పుడు ఎలా పెంచాలంటే మగపిల్లని కానీ ఆడపిల్లని కానీ మ్యారేజ్ అనేది ఇన్నెవిటబుల్, వీ కెనాట్ స్టాప్ ఇట్. ఓకే, సృష్టి నడవాలి అంటే పెళ్లి చేయాలి, తప్పదు. వాట్ ఇట్, సో వెన్ ఇట్ ఈస్ అన్ ఇన్నెవిటబుల్, వెన్ యూఆర్ బ్రింగింగ్ అప్ యువర్ చిల్డ్రన్, మేక్ ఇట్ ఎ పాయింట్ టు టెల్ దమ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. ఎలాగంటే ఆడ దేవుడు ఎవ్వరికి ఇవ్వని ఒక క్వాలిటీ మన ఆడవాళ్ళకే ఇచ్చాడు, యూనిక్ క్వాలిటీ మనకి ఇచ్చాడు. ఏం తెలుసా, అది సహనం. సహనం మనకే ఇచ్చాడు, ఎవ్వరికి ఇవ్వలేదు, జంతువులు కూడా లేదు. ఓకే, సో పిల్లలకి పేషెన్స్, ఆడపిల్లలకి ఈ రోజుల్లో పేషెన్స్ లేదు. ఎంత మంది క్లయింట్లు చూస్తున్నాను, ఓకే, అస్సలు పేషెన్స్ లేదు. అన్నిటికీ ఈక్వల్ ఎస్ వీఆర్ ఈక్వల్ ఇన్ వాట్, స్టడీంగ్, ఎర్నింగ్, గోయింగ్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్యామిలీ కంపాటబిలిటీ షుడ్ బి దేర్. డైవర్స్, ఓకే డైవర్స్ తీసుకున్నావు, రేపేం చేస్తావు, మడపెళ్లి చేసుకుంటావుగా, అప్పుడు వాడు మగవాడేగా, దేవుడు రాడుగా, అవునా. దిస్ ఇస్ హౌ వీ షుడ్ బ్రింగ్ అప్ ద చిల్డ్రన్. ఒకటి మోపిల్లని పెంచేటప్పుడు కూడా మనం ఇప్పుడు దాకా ఏంటంటే మగవాడు కూర్చుంటే వెళ్ళి కాఫీ ఇస్తాము, అన్నం పెడతాం, అది వి హావ్ సీన్ అవర్ మదర్ డూయింగ్ టు అవర్ ఫాదర్, సేమ్ వీఆర్ ఫాలోయింగ్ అండ్ మై అవర్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ దట్. సో నాకు కొడుకున్నాడు, వాడు ఏమంటాడు, ఎమంటే లెచ్చి అంటాడు, ఎందుకు వెళ్ళి తెచ్చుకోపో. చిన్నప్పటి నుంచే మగపిల్లడికి కూడా ఆడవాళ్ళని గౌరవించడం నేర్పియండి ప్లీజ్, ఎందుకంటే మన ఇళ్ళలో నేర్పియ్యం మనం ఆడపిల్లని గౌరవించడం, అది నేర్పియండి. రెస్పెక్ట్, ఉమెన్ ని రెస్పెక్ట్ చేయమని చెప్పండి, వాళ్ళకు కూడా పళ్ళు నేర్పించండి, వాళ్ళ పళ్ళు వాళ్ళు చేసుకుంటే అలా చేయండి. ఓకే, అప్పుడైతేనే రేపు ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమైతుందంటే నువ్వు అడగచ్చు కదా, నువ్వు వండొచ్చు కదా, నువ్వు అది అలసిపోయి వస్తుంది, వీడు అలసిపోయి వస్తారు. దిస్ మ్యాన్ ఎక్స్పెక్ట్స్ హర్ టు డూ, హౌ కెన్ షీ డూ, షీ ఈజ్ ఎన్ ఉమెన్ బీయింగ్. ఓకే, సో దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, సో దట్ ఈ విధంగా మన డైవర్సిటీ తగ్గించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, దట్స్ సచ్ ఎ వండర్ఫుల్ మెసేజ్.